నుండి కూడా 24 వరకు మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు పెద్దలు సత్యమూర్తంకులు గారు ముందుకొచ్చి మనకి చదివినిపిస్తారు. మొదటిగా వారు చదువుతారు. వారు చదివినటువంటి మాటలు మనమందరం కూడాను బిగ్గరగా ఏకీభవించి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సావితులు 4వ అధ్యాయం 10వ వచనం నుంచి, నా కుమారుడా నీవు ఆలకించి నీ మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను. యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్రిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనుక దాని పొందియుండుము. భక్తిహీనుల త్రోవ చేరకము. దుష్టుల మార్గమున నడువకము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దాని నుండి తొలగి సాగిపొమ్ము. అట్టివారు కీడును చేయనిది. నిద్రింపరు. ఎదుటివారిని పడద్రోయినది. వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజించుదురు. బలత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. తాము దేని మీద పడునది వారికి తెలియదు. నా కుమారుడా నా మాటలను ఆలకింపు. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. దేవుడు చదివినటువంటి సామెతల గ్రంథాన్ని చదివినటువంటి అంకుల్ గారిని ఏకీభవించినటువంటి మల్లను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనలను మరలా ప్రేమించి ఈ రీతిగా ఈ సెషన్లోనికి మనల్ని నడిపించాడు. చక్కని సాక్ష్యాలు మనం విన్నాం. అలాగే సామెతల గ్రంథముల నుంచి విలువైన శ్రేష్టమైనటువంటి మాటలు మనం విన్నాం. అయితే ఈ ఆదివారకాల సమయంలో వాస్తవానికి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే లెంట్ డేస్లో మనం అందరం కూడా ఉన్నాం. లెంట్ డేస్ మనందరికీ కూడా శ్రమలను, క్రీస్తు పొందినటువంటి మరణాన్ని కానీ మరణశిక్షను కానీ వీటన్నిటినీ కూడా మనకి పరిచయం చేస్తూ ఉంది. లెంట్ డేస్ అంటే అర్థం మనందరికీ కూడా జ్ఞాపకం వచ్చేటటువంటిది అదే. అయితే ఈ ఆదివారకాల సమయంలో అసలు క్రీస్తు ఎందుకొరకు చనిపోయాడు, దేని కొరకు చనిపోవలసి వచ్చింది, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మనం అనుకుంటూ ఉన్నాం. అయితే దేవుని వాక్యంలో ఎందుకొరకు యేసుక్రీస్తు వారు చనిపోయినట్లుగా దేవుని వాక్యం రిఫర్ చేస్తూ ఉంది. ఇట్ వాజ్ షోస్ వై ద జీసస్ హ్యాస్ డైడ్. ఎందుకని యేసుక్రీస్తు వారు చనిపోవలసి వచ్చింది, దేవుని వాక్యం ఏమని దాని గురించి తెలియపరుస్తుందో, ఎవరి కొరకు ఆయన యాగాన్ని త్యాగాన్ని చేయాల్సి వచ్చిందో, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఎందుకు యేసు ప్రభువారు చనిపోవలసి వచ్చింది అంటే ఎవరి కొరకు అంటే బలహీనులైనటువంటి వారి కొరకు యేసు ప్రభువారు చనిపోయారు అంట. రోమీలకు రాసినటువంటి పత్రిక ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5 5వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం.
ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున అదిగో భక్తిహీనుల కొరకు చనిపోయిన అక్కడ రాయబడినటువంటి మాట దేని కొరకు క్రీస్తు చనిపోయాడు అంటే మనం ఇంకా బలహీనులమై ఉండగా దేనిలో బలహీనులం అంటే భక్తిలో బలహీనులము ఆత్మీయ జీవితములో బలహీనులము శారీరకంగా బలహీనులము మానసికంగా బలహీనులము అయినప్పటికీ కూడానట క్రీస్తు మన కొరకు ఏమయ్యాడంట చనిపోయాడు అంటే మన బలహీనతలన్నీ కూడా ఆయన వహించి ఆయన బలహీనుడై మనకు బదులుగా మనకు బదులు ఆయన చనిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది అందుకని అక్కడ ఆయన అన్నాడు కదా ఇదిగో ఆయన ఎందుకు కొరకు చనిపోయాడంటే బలహీనుల కొరకు ఆయన చనిపోయాడు అదే అక్కడ ఆయన అంటా ఉన్నాడు కదా ఇదిగో మనం ఇంకా బలహీనులమై ఉండగా ఇంకా బలహీనులం ఇంకా బలహీనులు శారీరకంగానో మానసికంగానో ఆధ్యాత్మికంగానో మనం బలహీనమైనటువంటి స్థితిలోనే ఉన్నాం బలమైనటువంటి స్థితిలో లేము మనలను బలపరచాలని మన బలహీనతలను తొలగించాలని మనలను బలవంతులుగా మార్చాలని ఆయన ఏం చేశాడంటే మన యొక్క బలహీనతలను ఆయన ఏం చేశాడంట వహించాడు అని రెండవ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు కదా ద బుక్ ఆఫ్ సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 13 రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం చూడండి బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని చాలు చాలండి దేన్ని బట్టి ఆయన సిలువ వేయబడ్డాడంట బలహీనతను బట్టి ఆయన ఏం చేశాడు సిలువ వేయబడ్డాడు ఎందుకనక ఆయన సిలువ వే ఎందుకని ఆయన బలహీనుడయ్యాడు ఆయనలో బలం లేదా ఆయన ఒకనొక సందర్భంలో అంటాడు నేను కానీ ప్రభువుకు మొరపెట్టినట్లయితే సైన్యాపోహములు దేవదూతలు నా దగ్గరకు వస్తారు నన్ను రక్షించడానికి నన్ను విడిపించడానికి నాకు సహాయం చేయటానికి సాక్షాత్తు దేవుని కుమారుడిగా దేవుని బలముతో ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన ఎంత బలవంతుడు మనం ఆయనకు పెట్టబడినటువంటి పేరులో ఒక పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అద్వితీయ తండ్రి బలవంతుడైనటువంటి దేవుడు అటువంటి బలవంతుడైనటువంటి వ్యక్తిగా ఆయన ఈ లోకానికి వస్తే దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉందంటే బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిను గాని అంటే దాని వెనకాల వేరేదేదో ఉన్నట్లే గాని అంటే దాని వెనకాల ఏరేదేదో విషయం ఉన్నట్లేగా ఓసారి మా నాన్నగారు వాక్యం చెప్తా ఈ గాని గురించి ఒక మాట చెప్పాడు గాని అంటే దాని వెనకాల ఏదో కానీ అనేది అసలుదే ఉంటుంది అని అదేంటి పాస్టర్ గారు గాని వెనకాల ఏముంటుందంటే అయ్యో అసలు గాని అనే దాని వెనకాల అసలు కథ మొత్తం ఉంటుంది అన్నాడు ఏంటి ఎలాగంటే ఓసారి ఒక అమ్మాయి పెళ్లి చూపుల కోసం నాన్నగారిని కూడా తీసుకెళ్ళారా నాన్నగారిని కూడా తీసుకెళ్తే అది ఎక్కడో దగ్గర దగ్గర చంద్ర ఊరు ఏదో ఊరు ఆయన బైబిల్ కాలేజీ నుంచి గుంటూరు నుంచి అటు నుంచి అటు వెళ్ళాడంట తెనాల దగ్గర అయితే రావాలి పాస్టర్ గారు మీరు కూడా అది ఇదండి అయితే ఆ అమ్మాయి పాస్టర్ గారు అమ్మాయి అందుకోసం ఆయన వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కూర్చున్నాక ఆ ఇద్దరు చూసుకున్నారు ఒకళ్ళకు నచ్చారంట పెద్దలకు నచ్చారు ఆ తర్వాత ఆ నాన్నగారు అక్కడ ఉన్న సంఘ పెద్దలను అడుగుతున్నాడంట అయ్యా మరి అమ్మాయి పాస్టర్ గారు అమ్మాయి మరి కుర్రోడు ఎట్లంటాడు మంచి పద్ధతి గలోడని అది ఇది అంటే ఆ పెద్ద అంటున్నాడంట పాస్టర్ గారు కుర్రోడు 1 కానీ అన్నాడంట ఏంటంట పాస్టర్ గారు కుర్రోడు 1 కానీ అన్నాడంట ఊరే ఇదేంద్ర 1 అని కానీ అని సాగదిత్తున్నా ఇదేంటి అంటే లేదులేండి అని నసుకుతున్నాడంట ఏ ఎందుకు నసుకుతున్నావు చెప్పబోయే బాబు ఉన్న విషయం ఉన్నట్టు ఎందుకు దాని దగ్గర దాపరేకం నేను సేవకుడిని మరి వాళ్ళు సేవకులు సేవకుడు కుమార్తె అంటే అయ్యా కుర్రుడు 1 కానీ ఏదో అప్పుడప్పుడు కొద్దిగా చుక్క వేస్తాడు అన్నాడు ఏమేస్తాడంట చుక్క వేస్తాడంట అదేంటి అబ్బాయి తాగుతాడంటే కుర్రుడు 1 కానీ అయ్యా ఎప్పుడెప్పుడో చుక్కేస్తాడు అది కూడా ప్యాకెట్లో డబ్బులు పోయినప్పుడు వేస్తాడు అన్నాడు
ఆ చుక్క కూడా ఎప్పుడు ఎత్తాడంట, ప్యాకెట్లో డబ్బులు ఎత్తాడు. వీడు చుక్క ఎత్తాడు, ప్యాకెట్ ఆడతాడు. అక్కడికి వెళ్ళిందేమో ఫాస్ట్గా రమ్మాయి కూతురు సంబంధాలు, అది కూడా మళ్ళా కానీ అన్నాడంట. ఆ ప్యాకెట్కి కూడా కానీ పెట్టాడు. ఇంకో ఇంకా దానికి కానీ ఏంటంటే అప్పుడు అన్నాడంట, అది కూడా అని దాని వెనక ఇంకా నాలుగైదు చెప్పాడు. నాలుగైదు అవన్నీ చెప్పిన తర్వాత అసలు అన్న ఆయన నాననుకున్నాడంట, ఎంత పోరం పోకుండా నేను గుంటూరు జిల్లాలోనే చూడలేదు అనుకుంటా. ఆయన కానీ వెనకాల అంత చరిత్ర ఉంది మనోడికి. అప్పుడు ఆ తర్వాత ఏదో వాళ్ళతో మాట్లాడి చెప్తే, అయ్యా మేము వస్తుంది పాస్ట్ గారి కుటుంబం, పాస్ట్ గారు అమ్మాయి అని తెలీదు, లేకపోతే మేమే వద్దని చెప్పేవాళ్ళం, ఇది మాకు సెట్ అయ్యేటటువంటిది కాదు, మీకు సెట్ అయ్యేది అసలే కాదు, వద్దులే పాస్ట్ గారు అని చెప్పి ఒకళ్ళు ఒకళ్ళు సమాధానకరంగా వచ్చారంట. అలాగే ఇక్కడ ఒక మాట, ఆ గాని మాట వింటే నాకు నాన్నగారిది ఆ మాట గుర్తొచ్చింది. అదే ఇందా చెప్పేగా మనకు వాక్యాలు గుర్తుండవు, ఉపమానాలు అప్పుడప్పుడు జరిగిన సందర్భాలు మన హృదయంలో ఎలాగ ఉంటుందట గుర్తుండిపోతాయి. అది మానవ నైజం. మరి ఏం చేస్తాం, సరేలే గుర్తుంటే గుర్తుంది, దేవుని వాక్యంలో ఉపయోగకరంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్తాం, హల్లెలూయా హల్లెలూయా. అక్కడ రాయిపోయినటువంటి మాట ఏమిటంటే, బలహీనతను బట్టి ఆయన సిలువ పోయిను కానీ అంటే, ఆ కానీ వెనకాల అర్థం ఏమిటి అంటే, ఇదిగో ఆయన బలహీనతను బట్టి కాదులే కానీ మన బలహీనతలను బట్టి ఆయన ఏమయ్యాడంట, సిలువ వేయబడ్డాడు. మన బలహీనతలను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. మన బలహీనతలన్నీ ఆయన మీద వేసుకున్నాడు, మన బలహీనతలన్నీ ఆయన మీద మోపుకున్నాడు. ఒక చోట మాట అంటాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ కాడి నా భుజముల మీద పెట్టండి, నేను భరిస్తాను మీ భారాన్ని, నేను భరిస్తాను మీ కష్టాన్ని, నేను భరిస్తాను మీ నష్టాన్ని అంటాడు. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ 2 కొరింథీయులు 9:22-22 కానీ ఆ 9వ అధ్యాయంలో కానీ మనం గమనించినట్లయితే, ఆ యొక్క మొదటి కొరింథీయులు చూద్దాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, దేవుని యొక్క వాక్య భాగంలో మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయాన్ని గమనించినట్టు 22వ వచనంలో, బలహీనులను సంపాదించుకున్నటకు ఆ బలహీనులకు బలహీనుడు నైతిని చాలుచారండి. ప్రభు అంటున్నాడు కదా, బలహీనులైనటువంటి వారిని సంపాదించుకున్నటకు నేను బలహీనులకు ఏమయ్యానంట, బలహీనులు అయ్యా. బలహీనమైనటువంటి వారిని సంపాదించుకున్నటకు మనము ఆయన ఏమంటున్నాడంటే, నేను కూడా బలహీనులతో కలిసిపోయి బలహీనుడను అయ్యాను అంటున్నాడు. ఎందుకొరకు క్రీస్తు బలహీనుడయ్యాడంటే, బలహీనమైన మనలను సంపాదించుకున్నటకు ఆయన బలహీనుడు అయ్యాడు. లేకపోతే ఆయన బలహీనుడు అవ్వాల్సినటువంటి పని లేదు. బలవంతుడైనటువంటి దేవుడికి లోకానికి వచ్చాడు, బలమైన కార్యాలు జయించాడు, అపవాదిని అనేక మార్లు ఎదిరించాడు. అటువంటి ఆయన బలహీనతను బట్టి సిలువ వేయబడవలసి వచ్చింది. ఎందుకనంటే బలహీనులైనటువంటి మనలను సంపాదించుకున్నట్టు కొరకు. ఇప్పుడు చూడండి, మనం కూడా చూడండి, ఇప్పుడు మనం సహవాసం చేయాలంటే మనం మన స్థాయి వాళ్ళతోనే చేస్తాం. ఏదో గొప్ప స్థాయి ఉన్న వాళ్ళతో మనం అంత తేలిగ్గా సహవాసం చేయలేము, మనసులు కూడా అంత తేలిగ్గా కలిసిపో. మనం మన స్థితికి తగ్గట్టుకు తగ్గినటువంటి వాటితోనే మన పరిచయాలు కానీ మన స్నేహాలు కానీ వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా బలహీనమైనటువంటి మనలను సంపాదించుకున్నట్టు బలహీనుడయ్యి మన బలహీనతల కొరకైన సిలువ వేయబడ్డాడు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా ఎందు కొరకు క్రీస్తు మరణించాడంటే బలహీనుల కొరకు మరణించాడు. 2వదిగా మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇంకను క్రీస్తు ఎందు కొరకు మరణించాడు అంటే, పాపుల కొరకైనా మరణించాను అంటున్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ రోమన్ చాప్టర్ 5, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు, ఎట్లనగా
మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. చాలు చాలండి, ఆయన దేని కొరకు చనిపోయాడంటే మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడంట? చనిపోయాడు. మన కొరకు చనిపోయాడు, పాపం కొరకు చనిపోయాడు అని అలా. మనం ఇంకా ఏమై ఉన్నాం? పాపులమై ఉన్నాం. అటువంటి మన కొరకు క్రీస్తు ఏమై ఉన్నాడంట? చనిపోయాడు అని రాయబడి ఉంది. రెండవదిగా ఆయన దేని కొరకు చనిపోయాడంటే, ఒకటి బలహీనుల కొరకు చనిపోయాడు, రెండవదిగా పాపుల కొరకు ఆయన చనిపోయాడండి. పాపుల కొరకు ఆయన చనిపోవలసి వచ్చింది. అందుకే ఒక పాటలో నా పాపము బాప నరరూపి వైనావు అని పాడుతుంటాం మనం. మన యొక్క పాపముల కొరకు క్రీస్తు చనిపోవలసి వచ్చింది. మనం ఇంకా పాపులమై ఉండగానే పాపులైనటువంటి వారి కొరకు యేసుక్రీస్తు వారు చనిపోయాడు అని అక్కడ రాయబడి ఉంది. రెండవదిగా పాపులైనటువంటి వారి కొరకు యెషయా గ్రంథం గమనించినట్లయితే, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 64:5 గమనించినట్లయితే అక్కడ రాయబడింది కదా, మధ్య వచనం నుండి మేము పాపులమైతిమి, బహుకాలము నుండి కూడా పాపంలోనే పడి ఉన్నాం. అయ్యా మేము పాపులమైపోయాం. ఎప్పటి నుండి పాపులమయ్యామంటే బహుకాలము నుండి కూడా పాపులమే అయ్యాం. నిజమేనండి, బహుకాలము నుండి పాపములో ఉన్నటువంటి వారు, బహుకాలము నుండి శాపములో ఉన్నటువంటి వారి కొరకు ప్రభు ఏమయ్యాడంటే పాపులైన వారి కొరకు మరణించాడు. యేసుప్రభువు బాప్తిసం ఇస్తానికి తీసుకోవటానికి బాప్తిసమిచ్చి యోహాన్ దగ్గరికి వస్తున్నప్పుడు బాప్తిసమిచ్చి యోహాన్ ఆయన ఏమని పిలుస్తాడంటే, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని పిలుస్తాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ యేసుక్రీస్తు వారిని అని అడుగుతాడు కదా, అయ్యా ఏంటి నువ్వు బాప్తిస్మిస్తున్నావు, నువ్వే రాబోయే మెస్సీవా అది ఇది అని ఆయన అడుగుతారు. ఆయన అడిగినప్పుడు, అయ్యా నేను నీళ్ళల్లో మీకు బాప్తిస్మిస్తున్నాను, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన చెప్పులు విప్పుటకు కూడా నేను పాత్రను కాను, ఆయన నీటితో పాటు అగ్నితో కూడా బాప్తిసం మీకు ఇస్తాడన్నప్పుడు, అదే టైంలో యేసుప్రభువు వారు బాప్తిసం తీసుకోవడానికి అక్కడికి వస్తా ఉంటే యేసుప్రభువు వారిని చూసి యోహాను అంటాడు కదా, చూపిస్తా అంటాడు, అదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు నిజంగా మనందరి పాపాలు కూడా ఆయన మోయటానికి లోకానికి వచ్చాడండి. మీరు మత్తయి సువార్త 9:18 చూస్తే చాలా అద్భుతమైన మాట యేసుప్రభువు వారి ఆయన నోటితో అంటాడు, చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 9:13 ఒక మాట అంటాడు, ఆ మాట చదవండి. అయితే నేను పాపులను పిలవ వచ్చి తిని గాని అన్నాడు. మళ్ళీ ఎక్కడో కానీ ఉంది, ఇంకొద్దులే. అయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, అయితే నేను పాపులను పిలవ వచ్చి తిని గాని అంటే ఇక నీతిమంతుల్ని పిలవటానికి రాలేదు అని. ఆయన దేని కొరకు వచ్చాడంటే పాపులైనటువంటి వారిని పిలవటానికి నేను వచ్చాను. అక్కడ ఉన్నవారు గొనుగుతున్నారు, ఈయన ఏమది నీతిమంతుడు అన్నాడు, యేసయ్య అంటే పరిశుద్ధుడు అన్నాడు, ఈయన సహవాసం మొత్తం పాపులతో పాపాత్మరాలతో లెగిస్తే పాపుల ఇళ్ళలోకి వెళ్ళి భోజనం చేస్తున్నాడు, చేతులు కడుక్కుంటున్నాడు, పాపుల ఇళ్ళతో ఈయనకేం పని, పరిశుద్ధుడైన వాడికని పరిచయలు సద్దుకైలు హేళనగా మాట్లాడుతూ ఉంటే, ద జీసస్ హ్యాస్ సెయింగ్ ఐ కమ్ టు దిస్ వరల్డ్ టు కాల్ ఏ సిన్నర్స్, నేను ఈ లోకానికి పాపులను పిలవ వచ్చి తినే కానీ నీతిమంతుల కొరకు రాలేదయ్యా. నువ్వు పరిచయుడు కదా, నీతిమంతుడు కదా, నువ్వు సద్దికయుడు కదా, నువ్వు పరిశుద్ధుడు అనుకుంటున్నావు కదా, అయితే నీతో నాకు పని లేదు. పాపి అయిన జక్కయ్య కావాలి, పాపాత్మురాలైన స్త్రీ కావాలి, పాపపు ఊబిలో కొట్టుమిట్లాడుతున్నారు కావాలి, పాపముల పడి నాశనం అయిపోతున్న వారు కావాలి. ఇదిగో లోక పాపము నుండి అట్టి వారిని రక్షించి నిత్య నరకము నుండి నిత్య జీవానికి తీసుకువెళ్ళటానికి నేను ఈ లోకానికి వచ్చాను. కాబట్టి నేను పాపులను పిలవ వచ్చి తిని, ఆయన ఏ పాపులను పిలవటానికి వచ్చాడు, వాళ్ళ కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు. అక్కడ అది రాయబడినటువంటి మాట, ఏ పాపులనైతే నేను పిలవటానికి వచ్చానో ఆ పాపుల కొరకు అవసరం బట్టి నా ప్రాణాలు కూడా నేను అర్పించాల్సి వచ్చింది. ఒకటి బలహీనుల కొరకు వచ్చానన్నాడు, రెండవదిగా
పాపుల కొరకు ఆయన వచ్చాడు, బలహీనుల కొరకు మరణించాడు, రెండవదిగా బలహీనులైనటువంటి వారి కొరకు మరణించాడు, మొదటిగా రెండవదిగా పాపుల కొరకు ఆయన మరణించవలసి వచ్చింది. ఇంకా మూడవదిగా మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. మూడవదిగా మొదటి తిమోతికి రాసిన పత్రిక ద ఫస్ట్ తిమోతి చాప్టర్ 1, మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము. హింసించే వారి కొరకు ఆయన ఆయన మరణించవలసి వచ్చింది అంట. 12వ వచనం 13వ వచనం గమనిస్తే, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను, తెలియక అవిశ్వాసము వలన చేసిన గనక కనికరించబడితిని, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. మరి నిజంగా మరి దేవుని వాక్య భాగములో ఆయన ఇంకా ఎందుకొరకు మరణించాడంటే, ఎంతమంది అయితే ఆయనని హింసిస్తున్నారో హింసించేటటువంటి వారి కొరకు ఆయన మరణించాడు. హింసించేటటువంటి పౌలు లాంటి వ్యక్తుల కొరకు, హింసించేటటువంటి క్రూరుల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంట, మరణించాడు అంటున్నాడు. మరి నిజముగా ఎందుకనంటే, అటువంటి వారిని గూర్చి రోమీలకు రాసిన పత్రిక 1:32 ఉంది, వాళ్ళు నిత్య నరకానికి పాత్రులు, వాళ్ళు నిత్య నరకానికి అర్హులు, నిత్య నరకానికి దేర్ ఆర్ ఎలిజిబుల్. అయితే యేసుప్రభువు అటువంటి వారిని నిత్య నరకములోనికి తీసుకువెళ్ళక, నిత్య నరకము నుండి వారిని బయటికి తీసుకురావాలి. ఎలాగంటే, అటు వారి కొరకు నా రక్తాన్ని కార్చాలి, నా ప్రాణాన్ని అర్పించాలి అనుకున్నాడు. అందుకొరకే ఆయనట ఎందుకొరకు మరణించాడంటే, తనను హింసించేటటువంటి వారి కొరకు ఆయన మరణించాడు. యెషయా గ్రంథంలో అంటాడు 1:17, మిమ్మల్ని హింసించు వారిని మీరేం చేయాలంటే ప్రేమించుడి అంట. ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో, అటువంటి వారిని యూ షుడ్ బి లవ్ దెమ్, మీరు వారిని ఏం చేయాలట, ప్రేమించాలి అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవది ఎందుకు కొరకు యేసుక్రీస్తు వారు చనిపోవాల్సి వచ్చిందంటే, ఇదిగో మరి ఆయనను హింసించేటటువంటి వారి కొరకు ఆయన చనిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అపొస్తల కార్యాలు ఒక మాట చదువుకుని ముందుకు ముగింపులోకి వెళ్ళిపోదాం. చూడండి, అపొస్తల కార్యములో మనం గమనించినట్లయితే, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 22:22 గమనించినట్లయితే ఒక మాట ప్రభువారు అంటాడు, అందుకు నేను ప్రభువా నీవెవడు అని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడు నగు యేసును. యేసు ప్రభువారు ఏమంటున్నాడు, ఏం చేస్తావు నీవు హింసిస్తున్నావే నజరేయుడైనటువంటి యేసు అని, ఆ యేసును నేను అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారిని ఎలా హింసించాడు, ఎక్కడ హింసించాడని మనం ఆలోచన చేస్తే, ఇదిగో పౌలు పడిపోతాడు, మనందరికీ తెలుసు ఆ పరిస్థితి అంతా, ఆయన కళ్ళు చీకటి కమ్మేస్తే ఆ టైంలో ఆయన అంటాడు కదా, నువ్వెవడివి, నువ్వెందుకు నన్ను అడ్గించావు, నాతో నీకేం పోని, అసలు నువ్వెవరివయ్యా. ఆ సమయంలో కూడా దేవుని బిడ్డల్ని హింసించాలని గుర్రం మీద బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఎలాగైనా సరే సువార్త ఆపాలి, సువార్త ప్రకటన ఆపాలని గుర్రం మీద బయలుదేరి వెళ్తా ఉంటే, ఎలాగైనా సరే పేద ఆయా పౌలు కళ్ళు తెరిపియాలి, ఎలాగైనా సవులు కళ్ళు తెరిపియాలి, సవులను పౌలుగా మార్చాలని ప్రభు దారిలో అడ్డగించాడు. అడ్డగించంటున్నాడు, నువ్వెవరివే అని అడిగినప్పుడు నీవు హింసిస్తున్నటువంటి నజరేయుడగు యేసును నేనే అని ప్రభువే చెప్తున్నాడు. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంట, ప్రభువుని హింసిస్తున్నాడు. మరి నిజంగా ఈనాటి దినాల్లో కూడా సౌలు వలె దేవుణ్ణి బాధ పెట్టేటటువంటి వారిగా, హింస పెట్టేటటువంటి వారిగా ఇంకనూ మనము ఆ రోజునట్టు పౌలు కాకముందు సౌలుకి ఎలా జీవించాడో అలాగే జీవించేటటువంటి వారిగా ఒకవేళ మన జీవితాలు ఉంటున్నట్టయితే, సరి చేసుకోవలసినటువంటి బాధ్యత ఎంతైనా మన మీద ఉన్నది. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇదిగోనయ్యా నీవు నేను హింసిస్తున్నటువంటి
మరీ యేసును. ఇంకా 26:14 చదువుకుంటే అక్కడ ఇంకా బాగా రాయబడి ఉంది. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు, మునికోలకు ఎదురుతన్నట నీ కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం విన్నాను. 15 నేను ప్రభువా నీవెవడు అని అడగగా, నీవు నేను హింసించుచున్న యేసును. మునికోలకు ఎదురుతన్నా, మునికోలంటే మనందరికీ కూడా తెలుసు. మరి ఆ ఎద్దులు నడిపేటప్పుడు మరి ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రకి చిన్న ముందు ముళ్ళు ఉంటుంది, నడవనప్పుడు ఆ ముళ్ళు పెట్టి గుద్దుతారు. గుచ్చిన ప్రతిసారి కూడా మునికోలు గుచ్చుకునేది ఇంకొద్దిగా స్పీడ్గా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు పౌలు ఆ ముళ్ళుకి ఎదురు తన్నుతున్నాడు, భయం లేదు ఆయనకి, అరే ఇది ముళ్ళే గుచ్చుకుంటుందే, నన్ను బాధించిద్దనే భయం లేదు. ఎందుకనంటే యేసుని కానీ యేసును ఆరాధిస్తున్న వారిని కానీ హింసించాలన్నటువంటి ఒక జిల్లా ఆయనకి పడిపోయింది. హింసిస్తున్నాడు, అప్పుడు ప్రభు అన్నాడు, మునికోలకు ఎదురు తన్నుతున్నావయ్యా నువ్వు, అసలు నువ్వెవరు అయ్యా ఇన్ని మాటలు నాతో అంటున్నావంటే, నేను నువ్వు హింసిస్తున్నటువంటి యేసును. ఇప్పుడు యేసు ప్రభువారు ఎందు కొరకు చనిపోయాడంటే, ఆయన్ని హింసిస్తున్న వారి కొరకు, ఆయన బాధపడుతున్నటువంటి వారి కొరకే ఆయన చనిపోయాడు. నిజంగా యేసు ప్రభువారు చనిపోకపోతే, యేసు ప్రభువారు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేకపోతే, ఈరోజున దేవుని సంఘాలలో విశ్వాసం మృతమైనటువంటిదిగా ఉండేటటువంటిది. ఆయన చనిపోయాడు, ఆయన చనిపోయినటువంటి మరలా తిరిగి లేచాడు. మరి అంత మాత్రమే కాదులే కానీ, మరి యేసు ప్రభువారిలో అంట 3 ప్రత్యేకతలు అంట. ఏంటంటే, 1 చనిపోయాడు, 1 పుట్టాడు, 2 చనిపోయాడు, 3 తిరిగి లేచాడు. అందరికి 2 ఉంటాయి, 1 పుడతారు, 2 చనిపోతారు. ఈ మాట పాస్టర్ గారు చెబుతుంటే ఒక తెలివైన వాడు అడిగాడంట, మరి లాజరుకు కూడా 3 ఉన్నాయి కానీ లాజరుకి ఎన్ని ఉన్నాయి? మరి లాజరు కూడా పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నాడంట, లాజరుకు 3 కాదురా నాయన, 4 ఉన్నాయి అన్నాడు. అదేంటంటే, లాజరు పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మళ్ళీ చనిపోయాడు అన్నాడంట. కానీ యేసు ప్రభువారు పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇక మళ్ళా చనిపోవాల, నేటికి ఆయన సజీవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన నేటికి కూడా ఎలాగ ఉన్నాడు, ఆయన అంటాడు 2023 సంవత్సరాల క్రితం సిలువలో కార్చినటువంటి రక్తం కూడా నేటికి ఎలాగుందంటది, సజీవంగా ఉంది. అది సజీవంగా ఉండబట్టే మనం దాన్ని ఆచరిస్తున్నాం, లేకపోతే దాన్ని ఆచరించాల్సిన అవసరం ఏముంది, అవునా కదా? కాబట్టి ఆయనట నిజంగా దేని కొరకు ఆయన చనిపోయాడు అంటే, 3వదిగా ఆయన్ని హింసిస్తున్న వారి కొరకు, ఆయన్ని బాధ పెడుతున్నటువంటి వారి కొరకు ఆయన ఏమయ్యాడంట, చనిపోయాడు. ఎందుకొరకు యేసు ప్రభువు చనిపోయాడు అంటే, 1 బలహీనుల కొరకు చనిపోయాడు, 2వదిగా పాపుల కొరకు చనిపోయాడు, 3వదిగా హింసించేటటువంటి వారి కొరకు చనిపోయాడు. ఇంకొన్ని విషయాలను ప్రభు చిత్తం అయితే రానున్నది నాలు తెలుసుకుందాం. మరి నిజముగా ఒకప్పుడు మనం కూడా హింసకులం, దోషకులమే. ఒకప్పుడు మనం కూడా పాపము చేత పట్టబడిన వారమే, పాపులమే. మరి ఒకప్పుడు మనం కూడా బలహీనులమే, బలహీనులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు, హింసకులైన మన కొరకే ఆయన సిలువ యాగం చేయాల్సి వచ్చింది. మరి నిజంగా ఆయన చేసిన యాగాన్ని మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము, కేవలం విరిగి నలిగిన మన హృదయాన్ని ఆయనకు అర్పించడం ద్వారా. ఇంకా నీ సత్యం తెలియక ఎంతమంది బిడ్డలైతే ఉన్నారు, అట్టి వారి సత్యాన్ని తలిగి పాపాన్ని ముంచి విడిపించబడి బలాన్ని పొందుకొని హింసను మానుకుని రక్షణ మార్గంలో నడిపించబడి ముందుకు కొనసాగుదురుగాక. అందరూ కూడా మోకరిద్దాం, మోకరించడానికి వీలున్న ప్రతి ఒక్కరూ కూడా మోకరిద్దాం, మోకరించడానికి వీలున్న ప్రతి ఒక్కరూ కూడా మోకరిద్దాం. మోకరించి ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. ప్రభువా నీ నామానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్ర. ఈ ఆదివారం కాల సమయంలో మమ్మలను ప్రేమించి ఎందుకొరకు నీవు చనిపోయావో కొన్ని విషయాలు మాకు జ్ఞాపకం చేసినటువంటి విధానమును బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్ర. పరిశుద్ధుడా నీకు వందనాలు, 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 స్తుతి, స్తుతి, స్తుతి. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో దేవుని సన్నిధిలో ఏకీభవించి ప్రతి ఒక్కరూ కూడాను ప్రభుని అడుగుదాం. అవును తండ్రి, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, గలలీయుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, రాజుల రాజా నీకు వందనాలు,
రానయ్యున్నటువంటి వాడా నీకు వందనాలు పరమ తండ్రి నీకు స్తోత్రములు 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 ప్రతి ఒక్కరూ కూడాను ఏకీభవించి అవునయ్యా నీవు నా కొరకే చిందిన రక్తము పొందినటువంటి గాయాలు నా కొరకేని ప్రతి ఒక్కరూ కూడా హల్లెలూయా 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 పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు తండ్రి స్తోత్రము స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా